చేస్తారు సార్ అసలు సార్ పాత బ్యాండ్లు వచ్చాయి కానీ రేట్ అయితే తగ్గల పాత రేట్లే ఇప్పుడు సరుకు లేదు జనాలు ఏంటంటే పిచ్చిగా నమ్మి వైన్స్లో ఓపెన్ చేశారు కదంటే వాళ్ళకి వచ్చింది పావలా వాట రూప సరుకు పంపించాను రూప సరుకు కూడా రాలేదు వీళ్ళకి ఇది ఒకటి అయితే ఒకటి చంద్రబాబు ఇచ్చింది నెల రెండు నెలలు ఇగో పది రోజులు ఇగో ఐదు రోజులు అనేది తప్పుడు భాగం అది అది తప్పుడు భాగం పలాని డేట్ పెట్టుకో పలాని డేట్కి కొత్తారు ఏదో ఓపెన్ చేసేసారు వాళ్ళు దాని 15 నుంచి జరుపుకుంటూ వచ్చారు అవునండి 17 16 అన్నారు 10 అన్నారు 4 అన్నారు 6 అన్నారు 9 అన్నారు ఇలా డేట్లు మారాయి ఇప్పుడు 17 తారీఖు మరి ఇవాళ కూడా లేదు మరి జనాలకు రూపాయి తగ్గిదానే వస్తారుగా పాస్ వరకు వస్తుందని వస్తారుగా దాని మీద వీళ్ళు వచ్చారు ఎవడ బాధ ఆడు కడుపాకలు ఆడుకుంటుంది అది సాధ్యం అది ఆడు ఒక డేట్ చెప్పుకో ఇప్పుడు కాబట్టి సంక్రాంతి కువ్వు నేను ఎవడు అడుగుతాడు ఆడనేమని పని లేదుగా ఆడు తప్పేమో తగ్గినాయి కొత్త క్వార్టర్ ఏదో 99 రూపాయలు బొచ్చు ఇచ్చారు బొచ్చు అక్కడ ఏంటంటే 130 రూపాయలది పాత రేట్లే ఓసీ స్పైస్ 130 రూపాయల బాటిల్ బార్లోకి వెళ్తే 20 రూపాయలు ఎక్కడ కూర్చొని తింటాం ఓ జాయింకా మొక్క స్వీట్ పెట్టుకొని ఎందుకండి ఈ సొల్లిపుకు మాటలు అది వాస్తవం సార్ ఏమంటున్నారు మందు లేదంటున్నారు ఇవాళ మొత్తం కూడా 10 షాపులు ఓపెన్ అవ్వాలా ఏపీ మొత్తం మీద కూడా అసలు మందు మామూలుగా 15 ఫస్ట్లోనేమో ఫస్ట్ తారీఖు అన్నారు ఫస్ట్ పోయి 3-4 తారీఖులు అన్నారు 4-5 పోయి 16 తారీఖు ఓపెన్ అన్నారు డ్రాలు పెంచామన్నారు 9-10-11 అన్నారు డ్రాలు తీశారు 16 అన్నారు ఈ పాటి ఏ పని చేసుకున్నా కూడా ఎవడైనా చిన్న లేబర్ ఇల్లు కట్టుకోవాలన్నా 4 రోజుల ముందు ఇసుక ఇటుకు సిమెంట్ ముందు పెట్టుకుంటాడు మరి ఈ ఎలవలేంటి నేను కూడా పక్క తెలుగుదేశం నా కొడుకునే పక్క తెలుగుదేశం నా కొడుకునే టీడీపీ వచ్చినప్పటి నుంచి ఇక పక్క తెలుగుదేశం అండి మరి ఇట్లా చెప్తుంటే మరి హాస్పిటల్ ముసలోళ్ళు తెలిసినోళ్ళు తెలియని వాళ్ళు మరి అమ్మల పిల్లలు దేంగరా ఇప్పుడు కొంతమంది తెలిసి ఉంటుందో కొంతమంది తెలియక ఉంటారు కొంతమంది మాట్లాడతారు కొంతమంది ఎందుకులో మనకెందుకు ఊరుకుంటారు మంచి పని చేస్తున్నావు అన్నీ తగ్గించేసాం ఇప్పుడు మరి మళ్ళీ ఏమంటున్నారు రేపు 26 తారీఖు కంపల్సరీగా మందు రేటు మళ్ళీ 20-30-40-50 వరకు తగ్గొచ్చు అని అంటున్నారు మీరు చెప్పినట్టుగా రేట్లు తగ్గించారా పాత రేట్లు అమ్మలు నేనైతే రాలా ఇప్పుడు ఎక్కడ నుంచో రామవారి పడి తగ్గించుకొని అక్కడికి మందు ఉందని నాది రామవారిపాడు కరణ్జీ నగర్ అర్థమైందా ఇక్కడికి వచ్చా చూస్తా ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టేశారు ఇది పెట్టేసి టీవీలు పెట్టేసి మందు పొందంట అయిపోయిందంట ఏ ఒకరోజుకి అయిపోద్దా ఒకటి 3 లక్షలు పెట్టి మందు కొనేసాం గోడౌన్లో పెట్టామన్నారు మాటలు నమ్మొచ్చు అంటారా ప్రెసిడెంట్ చంద్రబాబు గారు అది మనం చెప్పలేము నమ్మొచ్చా అంటే ఇప్పుడు ఎవరు కాదు ఇప్పుడు ఎవరు పడినా వాళ్ళు ఏంటంటే ఇదంతా కొద్ది మాయ అంటున్నారు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు అది అర్థమైందా కాకపోతే మందు తగ్గితే రేపు 26 తారీఖు ఫస్ట్ తారీఖు లోపు తెలుసుంది ఫస్ట్లో ఏం చెప్పాడు చంద్రబాబు తగ్గించిస్తా ఉన్నాడు ఏది ఇదివరకు ఫస్ట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు సీపు క్వాలిటీ 50 రూపాయలకు తీసుకొచ్చి ఇచ్చారు చూసావా ఆల్కహాల్ మందు చంద్రబాబు ప్రభుత్వం కాకపోతే లేబర్ ఏంటంటే 60 రూపాయలు 50 రూపాయలకు వస్తుందని చెప్పి ఆశపడ్డారు కొనుక్కొని దాన్నే తాగారు సంతోషపడ్డారు ఇప్పుడు 99 రూపాయలకు ఆ క్వార్టర్ని పెట్టారు బాటా కంపెనీలు ఏంటి 399 రూపాయలు లేకపోతే 395 రూపీస్ 395 రూపాయలు అని పెట్టారు ఆ ప్రకారం పెట్టారు అయినా సరే ఆ మందు ఇంకా మళ్ళీ 3 రోజులకు వస్తుందట ఇప్పుడు దాకా ఇలాంటి వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఇప్పుడు దాకా కాసుకొని కూకున్నారు పాపం 6 మందిలో పోతే అది వచ్చో మంచినీళ్ళు ఆల్కహాల్ ఏదో తాగుదామని అది కూడా లేదు మరి ఎంత బాధ మరి తిట్టగేం చేస్తారు ఎవరైనా నన్ను ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తానన్న ఇగో నీకు 100 రూపాయలు నా ఇంటికాడ 5 రూపాయలు తగ్గిందంట 5 రూపాయలు దగ్గర ఇంటికాడ తీసుకెళ్ళినాక ఆ పోర పుగిన నా దగ్గరలో పట్ట ఏమంటా నువ్వు నీకు ఎంత ఏమంటున్నారు సార్ మందు లేదంటే నిన్న వచ్చాము నిన్న మామూలు రేట్లు అన్నాము మేము లైటింగ్లు గిటింగ్లు పెట్టారన్న వచ్చాము లైటింగ్లు పెట్టారంటే నీ అమ్మ కొత్త ప్రభుత్వం వచ్చింది అని వచ్చాము వాళ్ళు కూడా మామూలు రేట్లు తంగారు నిన్న అడిగితేనేమో ఇవాళ ఓపెన్ చేసేస్తాం మామూలు రేట్లు అన్నారు అసలు సెటరే తీయలేదు ముందులో అమృతం కలిపి పంపిస్తున్నాం అంటున్నారు కదా చంద్రబాబు ఎవరు ఏం మాకు తెలియదండి మేము నిన్న వచ్చామండి వచ్చాము మామూలు రేట్లు నిన్న ఒక్కరోజు అన్నారు ఇవాళ వచ్చారే మామూలు రేట్లు అన్నారు ఇవాళ సెటర్ అయితే లేదు చూసుకున్నట్లయితే ఎలా సార్ ఇబ్బంది పెట్టడానికి ఉన్నట్టుంది కానీ అవలైపోవాలన్న ఎప్పటి నుండి చెప్తున్నాడు 13 తారీఖు అన్నాడు 14, 15, 16 ఇవాళ 16, 17, 17 ఇంకెన్ని రోజులు అంటే మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏమన్నా తయారు చేస్తున్నాడు అండి మంది చంద్రబాబు కాకపోయినా ఏ ఇల్లు కట్టుకోవాలని ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా ముందు ప్రిపేర్ అవుతారు షాపులో చేసి పెట్టుకుంటారు నీకు లాటరీ చేస్తున్నావు నీకు షాప్ వస్తుంది ఏం తెలియదు నమ్మకలేదు ఈ అబ్బాయికి పక్కాగా వస్తుంది తెలుసు షాపు నువ్వు కొనుక్కున్నావు 13 అయిపోయింది 14 అయింది 16 17 అయిపోయింది
अच्छे इच्छे दी ओपन चेयक सिग्गू राकते लेबर अंत बाधपड़ा कड़वे డబ్బులు సంపాదించుకోవడానికి వైన్ షాపులు రెస్టారెంట్ బార్లు 150 రూపాయలు ఆడి ప్రభుత్వం రెస్టారెంట్ బార్లు వాళ్ళకు పెట్టు వాళ్ళ జోబులు నిప్పుకోవడానికి తప్ప రెస్టారెంట్ బార్లు వేస్తేనే విధానం రాకముందు ఎలా ఉంది దొరికేటప్పుడు ఎప్పుడు ఈ అప్పుడు చంద్రబాబు పరిపాలన దొరికేదనా జగన్ పరిపాలన వచ్చినప్పుడు వేసినా ఇగో అన్నా 150 రూపాయలు 400 చేతమన్నా క్వార్టర్ కొనుక్కుంటాం అక్కడ తాగుతాం ఈలో పోలీసు వచ్చాడు ఉన్నారు 250 ఇంకొండి వెళ్ళిపోయాడు ఇది ఏంటంటే డబ్బులు తిరిగి ఎంగారు ఉత్సల బోషగా తాగాల్సి వచ్చింది కదా అమ్మా పచ్చ అదేనా 400 చేతమన్నా 150 క్వార్టర్ 150 క్వార్టర్ కొనుక్కుని గ్లాస్ వాటర్ బయట 10 రూపాయలు అక్కడికి వెళ్ళి తాగాలి ఉన్న జోబులు డబ్బులు పరచు పోడన్న తింగాలి ఏంటంటే స్టేషన్ కు వచ్చి తీసుకో ఇదేం పరపాలన ఫోన్లు కొడుతుంది సార్ సార్ ఇప్పుడు వాడు సమానంగానే ఇంకా ఎనక పెడతాడు ఇంకా ఒక నెల ఎనకనే వస్తాడు రేట్లు ఇంకా పెంచే ఉన్నాయి తగ్గలేదు అంటున్నారు ఒక పక్క ఏమో టీవీల్లో తగ్గలేదు ఇప్పుడు జగన్ అయినా కానీ 120 రూపాయల కోటరే స్లాబ్ వాళ్ళ తీసుకునేది 160 రూపాయలు తీసుకుంటారు 99 రూపాయల కోటర్ అన్నారు అదేనా ఇల్లు చేయకుండా పెట్టడం అది ఇంకో నెల తీసుకొని ఇంకో అప్పుడే ఓపెన్ చేసేయాల్సి ఉంది అన్నా గరీబ్ మనుషులే ఎంత దేశం నాలుగు వస్తుంది అడు కోట తాగితే చాలదు వాడికి రెండు కోట తాగితే రేట్ ఎక్కువ అంటున్నారు పెంచారా తగ్గించారు నిన్న కూడా 20 రూపాయలు లక్ష తింగారనా నిన్న కూడా 20 రూపాయలు లక్ష తీసుకున్నారనా ఇక్కడ ఈ మనుషుడు 400 కూలి సున్నా మనిపోయేటప్పుడు 60 రూపాయలు కోటరు 60 రూపాయలు కోటరు 100 రూపాయలు తాగితే మత్స్యకి 400 ఇంట్లో ఇచ్చాం ఇప్పుడు అది కూడా లేదు గెలుస్తాడు ఇస్తాడనే దొమ్మ కొద్ది 7 లక్షలు మళ్ళీ నమ్మే పరిస్థితి ఉందా ఆయన మరి ఎవరిని నమ్మే కదా వేసింది ఇప్పుడు ఎవరిని బాబు గారు అంటే ముందు విషయంలో మందు విషయం కానీ అంటే ఇప్పుడు ఇప్పుడే కదా వచ్చాడు అంటే ఇంకా వచ్చి 1 ఇయర్ కూడా అవ్వలేదు కదా 1 ఇయర్ ఏం జరుగుతా చేస్తాడో చేయడేదని తెలియదనా ఇప్పుడైతే బాగా ఆయన చెప్పిన డేట్లే మా డేట్లన్నీ పోతున్నాయనా ఇప్పుడు 400 చేస్తాం మేము పని మానేసుకున్నాం నిన్న పనికి వెళ్ళాం బా 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం 300 జోబులు ఉన్నాయి అమ్మా ఇవాళ 100 రూపాయలు కోటర్ అన్నాడు వచ్చావునా ఇప్పుడు అసలు షాపే తీయలేదనా మరి 300 పెట్టి 200 పెట్టి కోటర్ తాగుతాం బార్లో 200 ఇక్కడైతే 100 రూపాయలు మరి ఏంటన్నా ఇవేం చేయమంట పోతే బార్లే ఉండేవి అంటే 400 పెట్టి మందాతారు మందతే మానుకోరు ఎవరు 400 మరి ఏమన్నా లాస్ట్ ఫైనల్ ఇదే అన్నా మనుషులు కరెక్ట్ టైంలో తీయలేదు కరెక్ట్ రేట్లు ఇవ్వలేదు అది జరుగుతుంది అంతేనా బాబాయ్ గారు ఎలా ఉంది ఏమి లేదండి ఇక్కడ ఏమి లేదు సరుకు లేదు తొక్కలేదు తోలు లేదు ఏం అమ్ముతాడు ఏం పెడతాడు ఎందుకంటే చంద్రబాబు గారికి చెప్పడం మరి పాత మందు రేట్లు అమలు అవుతున్నాయి తగ్గినాయి పాత రేట్లు మందులు దింకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు బాధలు దింకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు బాగానే దిగుతున్నారు తగ్గట్లేదు 130 140 ఉన్నారు పాత స్టాక్ కొద్దిగా ఉంది కొత్త స్టాక్ వచ్చింది ఇంకా కొత్త స్టాక్ సరిగా రాలేదు ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు అదే రేట్లుగా అమ్ముతున్నారు ఏమనేది ఏముంది సరుకు లేదు ఏమనేది ఏముంది కొత్త రేట్లు కంటిన్యూ అవుతున్నాయి అంటున్నారు వీళ్ళు కొత్త రేట్లు కొత్త రేట్లు ఏమవట్లే పాత రేట్లే కొత్త మంది వచ్చిందా రాలే పాత మంది ఇక్కడ మంది ఏమంటాం అది మామూలే ఇది అంటాడు అది కొంటాడు ఏది చేసేది ఏం చేసేటప్పుడు ఏమీ చేయలే ఏదో వస్త్రం నుంచి ఉన్నాము అదే టైం బేకరీ తీరు 11.5 ఆడిస్తాం పాత రేట్లు ఎంత ఇప్పుడు 130 ఉండేది అంతకుముందు కొత్త రేట్లే కొత్త ముందే అమ్ముతున్నారు అందులో ఏంటంటే ఇంకా కొత్త మంది ఇంకా దిగలేదు కొన్నిసార్లు కొన్ని స్టాకుల్లో దిగింది అందులో పాత మంది కొత్త మంది ఒకటే రేటుగా అమ్ముతున్నారు తగ్గించింది ఏమి లేదు అసలు ప్రజలు స్టాకు లేక లైన్లో క్యూ కట్టుకుంటున్నారు జనాలు ఇబ్బంది పడుతున్నారు సరిగా టయానికి టైం టు టైం తీర్థం లేదు మళ్ళీ టైం అవ్వగానే మూసేస్తున్నారు
దాని కాడ మళ్ళీ రేట్లు తగ్గలేదని దాని కాల డిస్టర్బెన్స్ గా ఉంది చానా రిస్క్ లో పడుతున్నారు బాబాయ్ గారు ఏమంటున్నారు చంద్రబాబు గారు చెప్పినట్టు వచ్చింది కొత్త మంది వచ్చిందా కొత్త మంది వచ్చింది రేట్లు తగ్గినాయా తగ్గలేదంటారు అసలు ఒక్క రూపాయి కూడా తగ్గలేదు ఏమంటున్నారు ఏమంటారు ఏమయ్యా ఆ వైన్ షాప్ కాడికి వెళ్తే వాళ్ళు ఇచ్చేది లేదు సచ్చేది లేదు మళ్ళీ మామూలు మాటలే గతంలో ఆ రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా అనుకున్నారంటే అన్నారంటే ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఏమైనా ఇస్తానరా రుణాలు మా పెడితే రాజశేఖర రెడ్డి పెట్టాడు ఈ రెండు వల్ల జగన్మోహన్ రెడ్డి ఆరేడు పెన్షన్ ఇచ్చినాడు ఈడేది ఇచ్చినాడు ఇప్పుడు చొల్లుకోవర్లే ఆ 11వ తేదీ తగ్గిపోతే 27 తగ్గిపోతే నా చొల్లుకోవర్లు ఎందుకు అది నమ్మేటట్టుగా ఉన్నాయి ఆయన మాటలు అది నమ్మడానికి జీవితంలో తెలివి తక్కువడే నమ్మాలాడి మాటలు తెలివైన వాడైతే ఎవ్వడం నమ్మకూడదు అంత మాయ ఆడిది వాటర్ 99 గంటలు ఆడి సొల్లెత్తాడు ఆడు ఎప్పుడో ఎత్తాడు ఆడు ఎప్పుడు ఎత్తాడు ఎలక్షన్ దగ్గర పడిపోతే అప్పుడు ఎత్తాడు ఇలా డేట్లే పెరిగితే ఆడు మహా దొంగడయ్యా చంద్రబాబు మీకు తెలీదు నాకు తెలిసిన అనుభవం ప్రకారంగా రుణాలు మాపి అన్నాడు రుణాలు మాపి ఎవడికి ఆడి ప్రభుత్వం అందిందా రాజశేఖర రెడ్డి చేసినాడు చంద్రబాబు ఈడు ఈడొచ్చి చేసినాడు ఈడేం చేసినాడా ఎవరికైనా రూపాయి ఉపకారం జరిగిందా గత ప్రభుత్వాలు కాదనే గెలిగే ఓట్లేసింది ఈడు మొట్టేసినాడు అలా మోడీ గెలిపించినాడు ఈడి కౌడి ఒకటి వేసిలే ఏమంటున్నారు ఇంకా మిగతా రకాలు ఏమైనా వచ్చినాయి అందు పరిస్థితి మరి తగ్గదు ఆడు ఈడు ఉన్నంత వరకు మాయలే చెప్తాడు కానీ ఆ ఈ డేట్ అంటాడు మళ్ళీ నెక్స్ట్ డేట్ మళ్ళీ 20వ తేదీ మందే లేదంట స్టాకే లేదంట రోడ్డు మీద తిరగండి నా కొడకల్లారని ఇంకేం చెప్పలేదు వచ్చేసినాయి అన్నారు కొత్త అసలు కొత్త సో ఆడి ఆడి మొట్ట వచ్చింది దొంగ వాడు ఆడి దొంగ మాటలు నువ్వు నిజంగా నమ్మావా ఆడు దొంగోడు ఆడి దొంగ మాటలు నువ్వు నిజంగా నమ్మడానికి అసలు ఏమీ లేదు